హాయ్ బ్రో. ఇప్పుడు తెలంగాణలో పాలిటిక్స్ చూస్తున్నారు, అలాగే ఏపీలో పాలిటిక్స్ చూస్తున్నారు, డెవలప్మెంట్స్ కూడా చూస్తున్నారు, ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? పాలిటిక్స్ గురించి అయితే నేను చెప్పలేను, కానీ డెవలప్మెంట్ అయితే ఫర్ షూర్ తెలంగాణలో చాలా బెటర్ డెవలప్మెంట్ అవుతుంది. ఏపీలో డెవలప్మెంట్ తక్కువ అవ్వచ్చేమో, కానీ వాళ్ళకి ఇన్కమ్ అగ్రికల్చర్ వల్ల ఎక్కువ వస్తుంది, బట్ స్టిల్ వాళ్ళ పాలసీస్ అన్ని కొంచెం రాంగ్ ఉన్నాయి. కొంచెం డెవలప్మెంట్ సైడ్ ఆర్ ఎల్స్ వాళ్ళు కొంచెం సిటీ ఏమైనా డెవలప్ చేయగలిగితే, కొంచెం ఎకనామిక్ పాలసీస్ మార్చుకుంటే వాళ్ళకి కొంచెం బెటర్మెంట్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది తెలంగాణ కంటే ఇప్పుడు కూడా, కాబట్టి వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ సైడ్ ఆలోచిస్తే వాళ్ళకి బెటర్ ఉంటుంది. ఆర్ఎల్స్ కొన్ని ఇయర్స్ తర్వాత అది కొంచెం బీహార్ లాగా అయిపోవచ్చు, అంత ఛాన్స్ ఉంది దానికి. ఎందుకంటే కొంచెం అక్కడ ఎకనామిక్ పాలసీస్ కానీ ఇప్పుడు బంద ఆపేసారు, బీహార్లో కూడా అదే పాలసీ నడుస్తుంది, దానివల్ల మెల్లమెల్లగా ఇన్కమ్ అనేది తక్కువ అయిపోయి నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టేసి తక్కువ ఇన్కమ్ వస్తుంది అనుకో, బీహార్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏపీ ప్రభుత్వం 90% మేము ఇచ్చిన హామీలు తీర్చేసాము, మిగతా రాష్ట్రం కంటే మాది ఎక్కువ డెవలప్మెంట్ ఉంది. హామీలు ఇస్తే బాగుంటుంది, కానీ ఆ హామీల వల్ల మనకు కొంచెం ఇన్కమ్ వచ్చినట్టు ఆలోచించుకోవాలి కొద్దిగా. ఆ హామీలు ఇచ్చినంత ఇచ్చేసి అది ఎంతవరకు ఉపయోగం అవుతుందని చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వైజ్ చూసుకుంటే ఐటీ ఇండస్ట్రీ చాలా డెవలప్ అవుతుంది. సో డెవలప్ వాళ్ళు చేస్తున్నారు, దానివల్ల మనకి ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది, కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ ఏమో కేబుల్ బ్రిడ్జ్ అనేసి వాళ్ళు ఏదో తాళ్ళు కట్టి అదే పెట్టారు. అట్లా కాకుండా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు ఏపీలో జగన్ గారు కంటిన్యూ చేయాలా, ఇంకెవరైనా మారాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు జగన్ గారిది బాగానే ఉంది, బట్ స్టిల్ కొంచెం డెవలప్మెంట్ సైడ్ చూడాలంటే కొంచెం చేంజ్ ఇన్ పాలిటిక్స్ కావాలి. ఎవరు వస్తే బాగుంటుంది అంటే నేను చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఇట్స్ డైనమిక్. ఇట్స్ ఐదర్ జగన్ రావచ్చు, చంద్రబాబు రావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా రావచ్చు. ఇట్స్ లైక్ సో మచ్ డైనమిక్, మనం చెప్పలేము అక్కడ. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే ఎలా ఉంటుంది, అంటే ఏం మార్పులు చూడొచ్చు? ఐ ఫీల్ పవన్ కళ్యాణ్ గారిది కొంచెం కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనిపిస్తుంది నాకు కొద్దిగా, బట్ ఐ స్టిల్ కొద్దిగా హీల్ ట్రై టు ఏమంటారు పీపుల్ సైడ్ చూస్తారు అనుకుంటున్నా. అండ్ ఐ థింక్ ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి టువర్డ్స్ డెవలప్మెంట్. జగన్ గారు వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి టువర్డ్స్ కొద్దిగా ఏమంటారు పీపుల్ సైడ్ పాలిటిక్స్ ఉంటుంది అనుకుంటున్నా. ఇట్ సేమ్ ఇప్పుడు ఎట్లుందో అదే నడుస్తుంది. అండ్ ఇఫ్ ఇట్స్ చంద్రబాబు నాయుడు ఐ ఫీల్ ఇట్స్ లిటిల్ బిట్ డెవలప్మెంట్. పవన్ కళ్యాణ్ గారు అంటే కొద్దిగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ కాబట్టి పీపుల్ సైడ్ ఉంటుంది ఏమో అని అనిపిస్తుంది నాకు. అండ్ చంద్రబాబు నాయుడు ఏపీ ఒకసారి తెలంగాణలో చూసుకుంటే ఐటీ డెవలప్మెంట్ చేశారు, ఆ మధ్య ఇప్పుడు కూడా ఏపీలో చేయగలుగుతారు? ఐ ఫీల్ కొద్దిగా చేయగలరు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ ఫస్ట్ కొంచెం రోజులు చంద్రబాబు నాయుడుకి ఛాన్స్ ఇచ్చాక మళ్ళీ జగన్కి ఛాన్స్ ఇచ్చి మేబీ అట్లా ఉంటే బాగుండేదేమో, బట్ స్టిల్ అది అయిపోయింది కాబట్టి మనం ఏం చెప్పలేము ఇంకా. అదే ఓకే. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారు కంటిన్యూ చేయాలా, ఇంకెవరైనా మారాల్సిన అవసరం ఉందా? నాకు అనిపించేది ఏంటంటే ఎక్కువ ఒకరి దగ్గర పవర్ ఉంటే అది కొంచెం డౌన్ అవుతుంది ఎప్పుడైనా, అది ఎప్పుడైనా అది వాస్తవం హిస్టారికల్ వైజ్గా. కాబట్టి కొంచెం అప్పుడప్పుడు కొందరు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, కానీ ఫైన్ ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ అవుతుంది, బట్ స్టిల్ వీఆర్ కొంచెం ఏమంటారు ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ ఉన్నాం, బికాస్ అప్పులు ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ తెలంగాణలో. సో ఆ విధంగా చూస్తే దెర్ షుడ్ బి లిటిల్ చేంజ్ ఇన్ పవర్, బట్ స్టిల్ ఇఫ్ ద పీపుల్ ఆర్ సెలెక్టింగ్ హిమ్ అది ఫైన్. అంటే ఎవరు వస్తే బెటర్గా ఉంటుంది? నా రేవంత్ రెడ్డి ఉన్నారు ఇక్కడైతే, ఫ్యూ ఆస్ మీ అసలు ఇక్కడ ఆపోజిషన్ పార్టీ అనేది లేదు, ఏదొచ్చినా పర్వాలేదు, కానీ బట్ ఇట్ షుడ్ బి లైక్ సెక్యులర్గా ఉండాలి కొద్దిగా ఇన్ హైదరాబాద్, బికాస్ ఇట్ ఈస్ అ మెట్రోపాలిటన్ సిటీ వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్. కాబట్టి కొంచెం సెక్యులర్ వైజ్గా ఉండాలని నా ఒపీనియన్, బట్ వీ డోంట్ ఎందుకంటే అట్ ది ఎండ్ ఇట్స్ ద పీపుల్స్ ఒపీనియన్ దట్ మ్యాటర్స్. అది రేవంత్ రెడ్డి వస్తే ఎలా ఉంటుంది? రేవంత్ రెడ్డి గారు వస్తే మేబీ అది కొంచెం పొలిటికల్ సిచ్యువేషన్ అన్డైనమిక్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అంత మెజారిటీ రాదేమో అని నా ఫీలింగ్, బికాస్ ఇక్కడ మొత్తం తొక్కి పడేసారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంది, కానీ ఐ ఫీల్ ఇట్ ఈస్ 60-70 విత్ హిమ్ రావడానికి. ఏపీ పాలిటిక్స్ చూస్తే ఈ మధ్య జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ చాలా మాటలు అనుకుంటూ ఉంటారు వాళ్ళు, సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈయనేమో వాలంటీర్ వ్యవస్థ మీద, ఆయనేమో మూడు పెళ్లిల గురించి. అంటే అది నేను చెప్పలేను బ్రో, అది ఆ పాలిటిక్స్ సైడ్ ఐ కాంట్ గో, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ ఎకనామికల్ సైడ్ నేను చెప్పగలను. పాలిటిక్స్ సైడ్ ఇట్స్ దేర్ గేమ్, అది ఎవరు విన్ అవ్వాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, అది వాళ్ళ ర్యాలీ కాబట్టి ఐ కాంట్ జడ్జ్ ఆన్ దట్. మీ ఒపీనియన్లో ఎవరు వస్తే బాగుంటుంది? నా ఒపీనియన్ వైజ్ అయితే సంథింగ్ డిఫరెంట్ షుడ్ హ్యాపెండ్, ఎవరిది అంత అక్కడ కరెక్ట్ స్టాండ్ లేదు కాబట్టి సంథింగ్ డిఫరెంట్ హూస్ ట్రైంగ్ టు డూ ఫర్ పీపుల్ షుడ్ కమ్ అని నా ఫీలింగ్ అంతే. నథింగ్ మోర్ దాన్ దట్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రదర్. హాయ్. సో ఏపీలో పాలిటిక్స్ చూస్తున్నారు, అలాగే టీఎస్లో పాలిటిక్స్ చూస్తున్నారు, డెవలప్మెంట్ కూడా చూస్తున్నారు, సో ఏది బెటర్గా ఉంది? ఆల్రెడీ ప్రాంతీయ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విభజన
విభజించింది కాబట్టి ఇప్పుడిప్పుడే దానికి పునాదులు రాయి పడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోటీ అనేది మనం పెట్టుకోకూడదు. ముఖ్యంగా యువత ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా బయట ఏరియాలో జాబ్ చేస్తా, ఒక హైదరాబాద్ కానీ చైనా కానీ ముంబై కానీ కలకత్తా కానీ బెంగళూరు రకరకాల హోల్లో వాళ్ళ హెక్టర్ వాళ్ళ చదువు తగ్గట్టుగా అక్కడ సెటిల్ అయ్యారు. జగన్ గారిని చూస్తే కాస్త డెవలప్మెంట్ తక్కువ ఉంది అంటున్నారు, కేసీఆర్ డెవలప్మెంట్ తో పోలిస్తే మీకేమనిపిస్తుంది? 2014 చంద్రబాబు నాయుడు కేసీఆర్ పెడితే ఎవరు డెవలప్మెంట్ చేసిండు? ఆ కేసీఆర్ డెవలప్మెంట్ ఏరియాలో ఎవరు వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా చేసేది లేదు. ఆయన కమ్యూనిటీని, ఆయన క్యాస్ట్ని, ఆయన పార్టీని. ఈరోజు దాన్ని టూ ప్రభు జగన్మోహన్ రెడ్డి చేస్తుండు. ఆయన ఇప్పుడు ఆయన చేస్తాడు కదా, ఏం చేసేది, ఏం చేయకుండా ఆయన చేస్తాడు. మా ప్రాంతీయ పార్టీలు ఒకటే, నువ్వైనా వస్తావు నేనైనా వస్తావు, నేను కాదు నువ్వు వస్తావు అనే నేను ఇద్దరిద్దరే. చంద్రబాబు నాయుడు 2014 ఆయన ఈడు సూడు ఇంటర్నేషనల్ వరల్డ్ సీనియార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ ప్రపంచం మొత్తం సీనియర్ డబ్బా భజనలు కొట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? ఆయన పక్కాగా ఒక కార్యకర్త, ఆయన కార్యకర్త డెవలప్మెంట్ చేసుకుంటూ ఆయన పార్టీని డెవలప్మెంట్ చేసుకుంటూ ఆయన కమ్యూనిటీని డెవలప్మెంట్ చేసుకోండు తప్ప ప్రజలకు ఏం చేసిండు? ఆయన ఇండస్ట్రీలు ఎత్తా అంటే ఆయన బిజినెస్ ఇండస్ట్రీలు డెవలప్మెంట్ చేసుకోండు చంద్రబాబు నాయుడు. ఈరోజు మన సీఎం ప్రజెంట్ ఉన్న సీఎం అయితే ఆయన పార్టీని బాగా ఇంటింటికి బాగా ముందు ప్రజా సంక్షేమాలు, ప్రజా విషయాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి మాట్లాడి వదిలేసి సమస్యల గురించి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడాల్సి ఉంది. ఆయన పార్టీ గురించి, మన పార్టీ ఏ రంగా ఓటు బ్యాంక్ మనం కొల్లగొట్టాలి, ఏ విధంగా ప్రజానాన్ని మనం వినాలంటే ప్రజా సమస్యల గురించి కాకుండా ఓటు ఎక్కడ పడింది, మన ఓటు గురించి మాట్లాడుతున్నారు గారు. మొక్క ముక్కు కొత్త ట్రిక్, ఎమ్మెల్యేలకు అయితే గెలిచినా గెలవకపోయినా 5 కోట్లు, ఎంపీకి అయితే 100 కోట్లు. ఒక ఎమ్మెల్యే గెలిచినా ఓడిపోయినా బీఫామ్ ఇవ్వాలంటే 5 కోట్లు ముందే పెట్టుబడి పెడితే ఏ పార్టీ అయినా, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, లోకల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నీకు టికెట్ నువ్వు దోచుకుంటావా, లేదా నువ్వు ఇల్లు కట్టుకు బిల్డింగ్ కట్టుకుంటావు, ఫాన్లో ఉన్న డబ్బులు మొత్తం తెచ్చుకుని నువ్వేం చేసుకుంటావు? ఒక నియోజకవర్గానికి నిలబడాలంటే మినిమం అక్కడ ఉన్న అధికారిగా ఉన్న కానీ ప్రాంతీయ పార్టీలో ఉన్న నియోజకవర్గాన్ని మినిమం 5 కోట్ల డబ్బులు ఇస్తే నీకు బీఫామ్ అని పబ్లిక్ అధినేతల ముందే నీకు బీఫామ్ కావాలంటే ఒక నియోజకవర్గంలో 5 కోట్ల ముందు ఇస్తే నువ్వు గెలువు ఓడిపో మా సంబంధం లేదు, నువ్వు 5 కోట్లు డబ్బులు ఇస్తే మేము టికెట్ ఇస్తాం. అది దౌర్భాగ్య పరిస్థితిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ముఖ్యంగా రోజుకి భారతదేశానికి వ్యవసాయ వెన్నెముక అని చెప్పుకుంటే భారతదేశానికి 2 తెలుగు రాష్ట్రాలు, ఒక మారిపేరు, ఒక డ్రీమ్ మాల్ పెట్టిన పునాది మన భారతదేశంలో తెలుగు గడ్డ అని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద భూకుంభకోణం ఏంటంటే పొలిటికల్, ప్రజలతో పని లేదు ఆ మాటలతోటి కలి కుల మత వర్గ భేదాలు అని చెప్పేసి రెచ్చగొట్టి ఈడు ఈ కులం ఆ కులం అని చెప్పేసి 2 రాష్ట్రాలు బీఫామ్ తీసుకున్న తర్వాత అయిపోయింది. నువ్వు ఎమ్మెల్యే గెలిచావు, నీకు సంక్షేమ పథకం గురించి అవసరం లేదు. ప్రజలు నీ పోటోడు మీడియా వాళ్ళు ఎవరో ఒకటి అడిగితే, నియోజకవర్గంలో ప్రజా సమస్యల గురించి అడిగితే నువ్వు 5 కోట్లు పెట్టి గెలిచావు, కావాలంటే ఇంకోటి డెవలప్మెంట్ చేసుకు, అంతేగాని నువ్వు సంక్షేమం గురించి మాట్లాడద్దు. మాట్లాడితే ఇతను ఆ కేసు ఈ కేసు డైరెక్ట్గా ఎమ్మెల్యేలే భయపడుతుంది, ప్రజల పక్కన పెట్టేసే 5 కోట్ల మంది తెలుగు రాష్ట్రాలు ఉన్న 2 రాష్ట్రాలు ఉన్న ప్రజల పక్కన పెట్టేసే. ప్రజలకి ఏంటంటే ఒక జాబ్ చేసుకుంటే అతను, ఒక చదువుకుంటే వ్యక్తి, ఒక వ్యవసాయం చేసుకుంటే మనిషి, డైలీ పనికి పోయే వ్యక్తిగా అయితే ఇంట్లో నీళ్ళు ఆపుతాం, కరెంట్ ఆపుతాం, బిల్లు ఆపుతాం, లేకపోతే అంతకుముందు నీవేనా ఏదైనా కేసులు ఉంటే సేరు, పొలాలు ఉంటే పొలాలు కట్ చేస్తాం, ఆసుపత్రులు ఉంటే ఆసుపత్రులు కట్ చేస్తాం, బయ ప్రాంతాలతో చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే సమస్యల గురించి కానీ బాధల గురించి కానీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఉన్న గవర్నమెంట్ని 2 రాష్ట్రాలు విమర్శిస్తే అది మరుక్షణం కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ పోయి లోకల్ ఉన్న ప్రజా కావాలని ఫోన్ చేసేలా వాడు ఏదో మాట్లాడుతుండు, అతను ఏదో మాట్లాడుతుండు అంటే ఇతన్ని ఈ గలమిప్పకుండా ప్రజల్లోకి, అంటే వీళ్ళు ఓట్లేసి వాళ్ళు చెప్పిందంటే ఊకుట్టేవాడికి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్ర పరిస్థితి ఇదే. మళ్ళీ కొత్తగా యువనాయకుడు ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కాబోతున్నాడు, ఆయన అందరూ తెలిసిన వ్యక్తి, రాబోయేదానికి ఈ స్టేట్లో తీసేసి 80 మహారాష్ట్ర పంచాయతీ ఎలక్షన్కి, గుజరాత్ పంచాయతీ ఎలక్షన్కి, ఇటు పోతే ఇండియాలో ఉన్న స్టేట్లు మొత్తానికి పోయి పంచాయతీ ఎంపీడీసీలు ఎలక్షన్ పోతున్నా అంటే మన స్టేట్ డెవలప్మెంట్ అయిపోయింది. భారతదేశంలో హైదరాబాద్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అయిపోయి ఏ మనం వద్దు, మనకు హైదరాబాద్ అభివృద్ధి అవసరంలా, పక్క స్టేట్ అభివృద్ధి మనకు అవసరమా? 2 స్టేట్ అలా ఉన్నాయంటారా? ఇప్పుడు కాన్ఫిడెంట్, ఒక యువకుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకడు గణవెప్పే నాయకుడు, చదువుకునే వ్యక్తి ప్రశ్నించే వ్యక్తి రాజకీయాలు రావాలని చెప్పేసి రోజు ఉదయం లేచిన కాడ నుంచి
యువతే కిరీటం, యువతే జన్మ హక్కు, భారతదేశానికి యువతే వెన్నెముక అని చెప్పి చాటి చెప్పడానికి నరలే నాలుగులాగా బజ్ర మాటలు చేస్తాం. యువత మేము ముందుంచుతాం, యువకులు మేము ముందుంచుతాం. దేనికి? వీళ్ళు వాడుకోవడానికి, వాళ్ళ పార్టీ కార్యకర్తలను జెండాలు భజన చేసుకోవడానికి, మీటింగ్లు పాంప్లెట్ కట్టుకోవడానికి తప్ప, యువతకిళ్ళకు అవసరానికి వాడుకోవడం తప్ప, యువతను ముందుంచడం, యువతను ముందుంచేవారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, కుటుంబ పరిపాలన, ప్రాంతీయ పరిపాలన, వాళ్ళ కొడుకో, వాళ్ళ మనడుకో, వాళ్ళ కూతురుకో, వాళ్ళ కుటుంబ వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళు గెలుపుకొని మేము యువత యువతకి ఒక రీన్ మళ్ళా తయారు చేస్తున్నాం. యువతకి యువతని ముందుంచుతాం, దేన్ని ఉంచుతున్నాం? యువతని నీకు పాంప్లెట్ కట్టుకోవడానికి, వెనక భజన చేపించుకోవడానికి, నీకు ఒక వర్కర్ కానీ ముందుంచుతున్నాం తప్ప, భజన మండల తప్ప. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పరిపాలనలు 2024లో కాలం చెల్లింది. ఎవరొస్తారు రాబోతున్నారు అంటే రాబోయే కాలంలో 2024లో గవర్నమెంట్ ఏదొచ్చింది అని చెప్పేసి ఒక 3 మంత్స్ 2-3 నెలలు చెప్పగలుగుతా. ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఎవరికి? మీ ఒపీనియన్లో ఎవరు రావాలనుకుంటున్నారు ఏపీలో? ఏపీలో ప్రజెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వారి యాత్ర పెట్టి జరుగుతుంది. సో చూడాలి పరిస్థితి ఎట్టుంటుంది. ఎవరికంటే ఎవరు కావాలి మాది, ఎవరు కావాలి మాది అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఎక్కడా లేవు. కొద్దిగోపల్ హైదరాబాద్ లేదంటే నేనే రాజు, నేనే మంత్రి. కేటీఆర్కి 1-2 లేకుండా చేస్తున్నాడు. ఇంకా అదే మోడల్ లాంచ్ చేసేటప్పుడు నేను చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, తెలుగు రాష్ట్ర పరిస్థితి అట్నే ఉన్నాయి. ఎవరైనంటే ఇతను కేసు బయటకు వస్తే ఇతను కుక్కను కొట్టినను, కోడిని కొట్టినను కేసు. అందుకని చెప్పి ప్రజలు భయపడాలన్నా, పబ్లిక్ భయపడాలని ఆలోచిస్తుండ్రు. ఈరోజు రియాలిటీగా మాట్లాడాలంటే పబ్లిక్లో పోయి ప్రజా సంక్షేమం మాట్లాడాలంటే అందరూ భయపడే పరిస్థితి ఈరోజు. రియాలిటీగా మీ ముందు, మీడియా ముందు నేను చెప్తున్నా. థ్యాంక్ యూ.